ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ అంటే మరీ పిచ్చి. ఎక్కడ షూటింగ్లు ఉన్నా పరిగెత్తేవాడు. అదే ఆలోచనలతో పెరిగిన అతడు టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని ఘాటైన మిరపకాయ పవర్ చూపించాడు. గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ ను కేక పెట్టిస్తున్న ఆ తెరవెనుక నాయకుడు హరీష్ శంకర్. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి. అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ పనుకుంటారా? అది జస్ట్ 6000 కి. నీకు 6000 కి ఇస్తానన్నాడా? అవును. మరి మీకేం చెప్పాడు? 12000. 12000? ఈ డొక్కులో బండికి 12000? మిమ్మల్ని బానే బొట్లేశాడు. సినిమాలను ఫ్యాషన్ గా భావించిన హరీష్ శంకర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన షాక్ తో డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. రవితేజ, జ్యోతిక హీరో హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ దర్శకుడికి పెద్ద షాక్ ఇచ్చింది. అది స్టార్ట్ అవదో అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటానికి అంటే మీరేంటండి సీరియస్ గా వచ్చారు? ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. పిచ్చి పిచ్చి అసలు పిచ్చి. తొలి సినిమా పరాజయం తర్వాత 4 ఏళ్ల వరకు హరీష్ శంకర్ కు మరో అవకాశం రాలేదు. రవితేజ కథానాయకుడిగా, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ కథానాయికలుగా ఈ దర్శకుడు రూపొందించిన మిరపకాయ సంచలన విజయం సాధించింది. ఈ హిట్ తో హరీష్ కు పవన్ కళ్యాణ్ సినిమా చేసే ఛాన్స్ దక్కింది. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే. అడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్కతిక్కగా మాట్లాడుతున్నానా? జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి వాడు మార్కెట్ లో ఈ కత్తును కొనుక్కోవచ్చు, కానీ దీన్ని పట్టుకునే దమ్ము తట్టుకునే సత్తా మార్కెట్ లో అమరో పుట్టుకుతో రావు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దబంగ్ మూవీని పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 11 ఏళ్లుగా సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ అందించి టాలీవుడ్ టాప్ రేస్ లో ముందుకు దూసుకెళ్లాడు. త్వరలో యంగ్ టైగర్ NTR తో ఓ చిత్రం చేయబోతున్నాడు. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. హెడ్కి వెయిట్ ఎక్కువ.